క్రిషాంగ్ గారు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు రెండు రాజకీయ పార్టీలు కూడా. ఎవరు సార్ అన్ప్రొడక్టివ్ అసెట్స్? బిలో పావర్టీ లైన్ వాళ్ళు అన్ప్రొడక్టివ్ అసెట్సా? ట్యాక్స్ పేయర్స్ అంటే ఎంత ఎలిటిస్ట్ థాట్ ఇది, ఎంత ఎలిటిస్ట్ స్టేట్మెంట్ ఇదో, ఐఎమ్ సారీ వారు పర్సనల్గా హర్ట్ అవ్వచ్చు కానీ, ఎందుకంటే మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అది. ట్యాక్స్ కట్టే వాళ్ళు వర్సెస్ ట్యాక్స్ కట్టని వాళ్ళు, అంటే సామాన్యులు, పేద ప్రజలు, బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఎవరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాళ్ళు అన్ప్రొడక్టివ్ అసెట్స్ అన్నట్టు మీరు మాట్లాడినట్టు ఉంది. ఏ సార్ మీరు స్కూటీలు పంచుతాము, ఇంకేదో ల్యాప్టాప్లు పంచుతాము అని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి మేనిఫెస్టోలో అంటది కదా, మరి అది అప్పుడు గుర్తురాదా మీకు ట్యాక్స్ పేయర్స్ అనేది? అప్పుడు గుర్తురావా మీకు సామాన్యులు అన్ప్రొడక్టివ్ అసెట్స్ అనేటి? ఇవాళ ఎస్ మేము ఏం పథకాలు తీసుకున్నామో, ఇవాళ వెల్ఫేర్ స్టేట్గా మేము ముందుకు పోతున్నాం. పెన్షన్ అనేది సక్సెస్ అయింది కాబట్టి, దానికంటే ముందు 2016లో ఎవరు ఇవ్వలేదు కాబట్టి, ఏ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ఇవ్వలేదు, ఏ భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్ ఇవ్వలేదు కాబట్టి మేము దానికి అదనంగా, మీకు గుర్తుంటే కాంగ్రెస్ వాళ్ళ ఖమ్మం సభ తర్వాత మీరు పెట్టి ఆచరణలో ఎలా సాధ్యమని మీరు అడిగారు. ఇక్కడ ఆచరణలో సాధ్యం కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము. ఓవరాల్గా సడన్గా 5,000 అని చెప్పలేదు. ప్రతి సంవత్సరం రెవెన్యూస్ పెరుగుతున్నాయి ఇవాళ దేశవ్యాప్తంగా. మీరు చూడండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరుగుతుందో అర్నింగ్ కూడా అంతే పెరుగుతున్నది. మరి అట్లాంటప్పుడు ఇవాళ 5,500 హోంగార్డ్లకు అట్లనే చేస్తున్నాం. ఆ పాలసీ ఆల్రెడీ ఉంది. హోంగార్డ్ శాలరీసు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ పెన్షన్స్ కూడా సాధ్యం. నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నా, ఎందుకంటే ఫ్లోలో ఉట్టిగానే అనేస్తారు పదాలు. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పాలి. ఇస్కా మాఫియా ఎక్కడున్నది చెప్పండి నాకు. కర్ణాటకలో పోలీస్ ఆప్తే గుద్ది చంపారు లారీతోని, ఒక పోలీస్ని డ్యూటీ చేస్తుంటే గుద్ది చంపారు. ఇక్కడ ఉందా? ఇలా తెలంగాణ ప్రభుత్వం మేము శాండ్ పాలసీ తెచ్చిన తర్వాత గతంలో 30 కోట్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 30 కోట్లు ప్రభుత్వ ఆదాయం ఉంటే, ఇవాళ యాజ్ ఆఫ్ టుడే ఇట్ 6,000 crores ప్రభుత్వ ఆదాయం. ఇసుక మాఫియా నడిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందా చెప్పండి విజయ్ గారు. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మీకు తెలిసిందే. ఉట్టిగానే ఇసుక మాఫియా ఎక్కడుందో తీసుకెళ్ళండి, నేను వస్తాను మీతో పాటు. నాకు ఇంకొక 40 రోజుల టైం ఉన్నది, నేను వస్తాను. ఎవరో ఆ మాఫియా చెప్పండి, ఇసుక మాఫియా. అవి ఉట్టిగా కూర్చొని చెప్పడం కాదు, మనం ఇవాళ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. మీ మేనిఫెస్టో ఇంకా రాలేదు. మేనిఫెస్టో ఆచరణ సాధ్యం నమ్మశక్యం అని అంటే, మీరైతే ఏకంగా నల్లధనం తీసుకొని వస్తాము అని చెప్పారు, పంచుతాము అని చెప్పారు, 15 లక్షలు ప్రతి ఒక్కరు అకౌంట్లు పడతాయి అని చెప్పారు, గిఫ్ట్ ఇస్తారు అనేసి మోదీ గారు చెప్పారు. మరి ఆచరణలో రాలేదే. 2022 వరకు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇచ్చేస్తాం, దేశవ్యాప్తంగా ఇల్లు వచ్చేస్తాయి అందరికీ అని అన్నారు, కాలేదే ఇప్పటి వరకు. ఆచరణ గురించి మీ రెండు ప్రభుత్వాల గురించి మాట్లాడితే, నేను జస్ట్ మొన్న రాత్రి నేను కర్ణాటక నుంచి రిటర్న్ వచ్చినాను. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టినాను నా సోషల్ మీడియాలో. గృహలక్ష్మి ఇల్లే లేదు అక్కడ. గృహలక్ష్మి వీళ్ళు చెప్పే డబ్బులు ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామో అని చెప్పారో, అక్కడ కొందరికేమో ఒకటే నెల వేసేసి ఆపేసారు. జూలైలో స్టార్ట్ అయితే ఆపేసారు. గత 3 నెలల నుంచి వస్తలేవు, చాలామందికి వస్తలేవు కూడా. ఆచరణ గురించి మాట్లాడదామా? పదండి, మళ్ళీ తీసుకొని పోతా, కల్బుర్బి పోయి నేను అక్కడ మాట్లాడొచ్చింది. బియ్యం గురించి మాట్లాడారు వాళ్ళు. ఏమన్నారు అంటే 10 కిలోల బియ్యం ఇస్తాము అని కర్ణాటకలో హామీ ఇచ్చారు. 5 కిలోలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇస్తున్నది, అదనంగా ఇంకొక 5 ఇస్తాము అని చెప్పారు కర్ణాటక వాళ్ళు. సాధ్యం కాలేదు. దాని తర్వాత ఏమన్నారు, డైరెక్ట్గా నేరుగా డబ్బిస్తాం మీకు, డీబీటీ ఇస్తాము అని చెప్పారు. అది కూడా పడతలేవు. ప్రజలు చెప్పిందే, నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చినాను వీడియోతో సహా. మళ్ళీ మీకు నమ్మకం లేకపోతే ఎంబడుండి కూడా నేను కాంగ్రెస్ వారిని తీసుకొని పోతా. మేము ఇవాళ నాకు ఇంకొకటి చాలా గమ్మత్ అనిపించింది, రైతు బంధు కూడా వీళ్ళదే అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళదే. మా రైతు బంధే 500 కలిపి చెప్పిండు కేసీఆర్ అని అన్నాడు. మీరు రికార్డులో చూడండి ఇప్పుడు కాంగ్రెస్ ఇది ఎక్కడండి. దానికంటే ముందు అసలు రైతు బంధు ఉందా? మేము చేసిన రైతు బంధుకి మీరు అదనంగా అనౌన్స్ చేసి, ఇవాళ మేము ఇంకా అడిషనల్గా అనౌన్స్ చేస్తే రైతు బంధు మీద అయిపోయిందంట. మర్చిపోతున్నారా మీ డైలాగ్? హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత రైతు బంధు ఆగిపోతుంది అని ప్రచారం చేసిన వాళ్ళు మీరు. ఆగిందా ఇవాళటి వరకు? ఇంకా గ్యారంటీ చేసినాం. దళిత బంధు ఆగిపోతుందని సభలు పెట్టిన వాళ్ళు మీరు. దళిత బంధు నేను అనేది ఏంటంటే, కేవలం 100 కాదు, మొన్నటి వరకు ఏమన్నారు 2 నియోజకవర్గాల్లోనే వచ్చినాయి, 1 నియోజకవర్గంలోనే వచ్చిందని. ప్రతి నియోజకవర్గంలో 100 కంప్లీట్ అయింది, కొన్ని నియోజకవర్గాల్లో 1100 కూడా కంప్లీట్ అయింది, కొన్ని నియోజకవర్గాల్లో డిలే అయ్యి సబ్మిషన్ డిలే ఇవన్నీ అయినందుకు కొన్ని ఆగినాయి. కానీ నిన్న మళ్ళీ ఒకసారి ఏమని చెప్పారు, దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు, అది అయితేనే ఉంటుంది అని చెప్పారు. మేము అనేది ఏంటంటే, అవును జాగా లేక పోచం గుండ్ల పోచంపల్లో కొల్లూరు అడగట్టినాం, బ్రహ్మాండంగా కట్టినాం.
కానీ ఎవరికి వచ్చినాయి ఆ ఇల్లులు? హైదరాబాద్లో ఉండే వాళ్ళకే వచ్చినాయి. వీళ్ళకి అది కనబడతలేదు. లక్ష ఇల్లు ఎక్కడ ఇచ్చారు అని కట్టినాం హైదరాబాద్ కొంచెం చుట్టు పరిసరాలలో. ఎందుకు ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు కావాలి మాకు అని అడుగుతలేరు? ఎందుకు మీరు కట్టించిన బూత్ బంగ్లాలు రాజీవ్ గృహకల్ప మాకు కావాలని ఎందుకు అడుగుతలేరు? ఎందుకు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్? ఎస్, ఇట్ ఇస్ ఇన్ డిమాండ్ విజయ్ గారు. డబుల్ బెడ్రూమ్ డిమాండ్లో ఉంది, ఎందుకంటే అంత క్వాలిటీగా కడుతున్నాం కాబట్టి. లక్ష చేసినాం, అసలు నేనైతే నిజంగా అనుకోలేదు, నేను ఊహించలేదు ఈ డబుల్ బెడ్రూమ్ తలకాయ నొప్పి నుంచి దూరం పోతారు కావచ్చు కేసీఆర్ గారు గృహలక్ష్మి అనౌన్స్ చేసినాం కాబట్టి. కానీ ధైర్యం చేసి మళ్ళీ ఇంకో లక్ష కడతాము అని చెప్పారు. దట్ ఈస్ ది కమిట్మెంట్, దట్ ఈస్ ద కరేజ్. పదండి మీ రాజీవ్ గృహకల్పకు తీసుకొని పోతే నేను ఎన్ని ఖాళీ ఖాళీ ఉన్నాయో ఆక్షనింగ్ పెట్టినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు అది వద్దు అని కాదా, అది బూత్ బంగ్లా కాదా అది. వల్ల మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మేము తీసుకున్న మేనిఫెస్టోలో ఇప్పుడు అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో టార్గెట్ పెట్టుకొని మీరు అన్నట్టుగా ఒక ఆర్థిక సంవత్సరంలోనో 2 ఆర్థిక సంవత్సరాల్లోనో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించేంత శక్తి ఉండకపోవచ్చు బడ్జెట్ ప్రకారం చూసినప్పుడు. కానీ ఏదో ఒక టార్గెట్ ఉండాలి కదా ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక 10,000 20,000 కట్టాము ఇటువంటి మాటలు ఇవి వస్తా ఉన్నాయి. ఇందాకైనా 20,000 కట్టారంటే దిలీప్ గారు కాదులే ఒక 40-50,000 కట్టుంటారని చెప్పని ఆయన కూడా అన్నారు. ఆయన వాళ్ళు అన్న మాట ఆ మాట అన్నారు. ఏదైనా ఒక లెక్క ఉండాలి కదా, ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో కంటోన్మెంట్ కి తీసుకొని వెళ్తా. కంప్లీషన్ అంటే నేను బెనిఫిషియరీస్ ఉన్న దగ్గర కూడా మీకు తీసుకుపోయి చూపెడతా. 3 ఆల్రెడీ ఏరియాలలో మారేడుపల్లి కానివ్వండి, మట్ఫోర్డ్ కానివ్వండి, రసూల్పురాలో కానివ్వండి, మంచిగా పబ్లిక్ ఉన్న వాళ్ళని దగ్గర తీసుకుపోయి మిమ్మల్ని చూపెడతాము, రండి మీరు తిరగండి. లేదు బీజేపీ వారు ఎత్తిరు కదా, గోషామేల్లో రాజాసింగ్ గారు కదా ఎమ్మెల్యే యాదవ్, ఇవాళ అయితే వాళ్ళు ఇస్తున్నారో లేదో టికెట్ తెలియదు కానీ వెళ్ళి గోషామేల్లో ఇచ్చిరా లేదా మీరు చూడండి. మీరు ఉట్టిగా చూడకుండా డబుల్ బెడ్రూమ్ లేడ కట్టినరు, ఇంతే కట్టినరు, అంతే కట్టినరు అని అంటే మేమేమంటున్నామంటే లక్ష కట్టడం జరిగింది విజయ్ గారు. ఓకే, ఇవాళ కేవలం అదొకటే కాదు, మీరు ఆ పెరిఫెరల్ ఇవాళ చూడండి నిజంగా కూడా. అసలు నెక్లెస్ రోడ్ దగ్గర ఎంత పెద్దగా ఆక్యుపై అయిందండి మీరు కొంచెం క్వాలిటేటివ్గా. ఇంకొకటి మీరు అన్నారు కదా టైం ఫ్రేమ్ వర్క్, ఇంత మాట్లాడుతున్న కేంద్రం 2 సంవత్సరాలు 2 లాక్డౌన్లు కోవిడ్ వచ్చింది, ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, ఏమిచ్చిందండి చెప్పండి, రాష్ట్రానికి ఏమిచ్చింది చెప్పండి. ఏమంటారు? మేము బియ్యం ఇచ్చినాం, మేము గ్యాస్ సిలిండర్ ఏదో గ్యాస్ సిలిండర్ ఉజ్వల పథకం తెచ్చినాం, మేము గాలి ఇచ్చినాం, మేము నీళ్ళు ఇచ్చినాం, మేము ఎండి ఇచ్చినాం, గిట్టుంటాయి. కానీ రాష్ట్రానికి మీరు 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ క్యాబేజ్ అని ప్రకటించినప్పుడు పలానా రాష్ట్రానికి ఇంత అని మనం రిలీజ్ చేసి రా చెప్పండి. వి హావ్ ఫేస్ దట్ బర్డెన్. ఆఖరికి వలస కార్మికులు వెళ్ళేటప్పుడు కూడా వాళ్లకు శ్రామిక్ ట్రైన్స్ కోసం టికెట్లు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బులు. మేము అనేది ఏంటంటే మీరు అంటున్నాం మరి ఈ 8 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల పాండమిక్ గురించి కూడా మాట్లాడుకుందాము, దాన్ని ఎదుర్కొని వల్ల ముందుకు వచ్చినాం. వీఆర్ అ ప్రోగ్రెసింగ్ స్టేట్. ఇంకోటి లెక్కలు చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్పకండి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్తో సహా చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కూడా చూసుకోండి. టాప్ 15 స్టేట్స్లో తెలంగాణ అప్పులు లేవు. తెలంగాణ అప్పులు మీరు ప్రచారం బూటక ప్రచారం నచ్చిన వాళ్ళు నచ్చినట్టు 6 లక్షల కోట్లను ఒకరు చెప్పబట్టే, ఇప్పుడు స్పోక్స్ పర్సన్ గారు కాంగ్రెస్ వాళ్ళు 5 లక్షలు అని చెప్పబట్టే, ఇట్ స్టాండ్స్ ఎట్ 3,14 crores 3,14,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పు. అండ్ ఆ అప్పు కూడా మేము కాంగ్రెస్ పార్టీ లాగా ఉట్టిగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడము అని చెప్పి అక్కడ ప్రాజెక్టు లేదు. మీ TV5లోనే వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి 2013 వరకు 2014లో తెలంగాణ ఏర్పడకముందు అక్కడ తట్టెడు మత్తి ఎత్తకుండా కూడా పైసలు వసూలు చేశారు. కానీ మేము చేసిన ప్రతి అప్పులో ఇలా మీకు కనబడుతుంది, చేసిన నిర్మాణాలు కనబడతాయి, తెచ్చిన పథకాలు కనబడతాయి. ఇలా మాట్లాడదాం. మీరు అంటున్న మీ ఫేక్ గ్యారంటీస్ వర్సెస్ మేనిఫెస్టో, ఎందుకంటే వీఆర్ ఇంప్లిమెంటేషన్ సార్. రైతు బంధు మేనిఫెస్టోలో లేకుండే వచ్చింది, దళిత బంధు మేనిఫెస్టోలో లేకుండే, బీసీ బంధు కానివ్వండి, మైనారిటీ బంధు కానివ్వండి, బియాండ్ ద మేనిఫెస్టో చేస్తామండి. ఇంకొకటి చెప్తున్నాం యువత విషయం మీద కూడా, యువత విషయం 40-40 పేపర్ లీకులు వాళ్ళ రాష్ట్రాలలో అయినాయి. ఇక్కడ దాని విషయం మీద కూడా నిన్న కేటీఆర్ గారు చెప్పారు, మాట్లాడారు. మునుముందు యువతతో సమ్మేళనం కూడా పెట్టి మేము మాట్లాడతాం, జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రకటిస్తాం, టీఎస్పీఎస్సీని కూడా మేము ప్రక్షాళన చేస్తాం సార్. ఇవాళ ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు కూడా ఇవాళ యువతకు మేము ఉపాధిని కల్పించినాము.